ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి, అచ్చమైన హైదరాబాద్ అమ్మాయి. ఇప్పుడు జూలై 14 బేబీగా రాబోతుంది. మరి ఈ బేబీకి సినీ ఇండస్ట్రీ ఏ విధంగా వెల్కమ్ చెప్పబోతుందో ఆ రోజు తెలుస్తుంది. సో ఈ బేబీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు, ఏంటి? హలో సార్, నేను బాగున్నా, మీరు? యా, నేను ఫైన్. ఫస్ట్ మీరు యూట్యూబ్లో మంచి పాపులర్ అయ్యారు, సో ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తూ, అంటే మంచి మంచి రోల్స్, అలా వైకుంఠం తర్వాత వెళ్ళి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఈ బేబీ సినిమాలో మిమ్మల్ని తీసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ అసలు ఫస్ట్ ఆఫర్ మీకే వచ్చిందా, లేకపోతే ఎవరికన్నా ఫస్ట్ అంటే ఆడిషన్ చేస్తూ ఉంటారు కదా, అలా చేసిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేశారా, ఎట్లా, ఏంటి? బేబీకి ఆడిషన్స్ అయ్యాయి సార్, అందులో ఒక అమ్మాయిని నేను. నాకెందుకు వచ్చింది అనే క్వశ్చన్ కి ఆన్సర్, ప్రాపర్ ఆన్సర్ రాజేష్ గారి దగ్గర ఉంది. బట్ నాకు ఆయన ఏం చెప్పినారు అని అంటే, అరే యూ హ్యావ్ దట్ క్యాలిబర్. నాకు అది కనిపించింది, నాకు బేబీకి కావాల్సింది ఒక కొత్త అమ్మాయి, అండ్ ఈ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బస్తీ పిల్ల ట్రాన్స్ఫర్మేషన్ అవంతా దానికి నువ్వు ప్రాపర్ సరిపోతావు అని నాకు అనిపించింది అని అని అన్నారు. ఇంకా నేను ఎందుకు చేసానంటే సార్, ప్రతి యాక్టర్ ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ ఛాన్స్ నాకు బేబీ నుంచి వచ్చింది, సో అస్సలు వదులుకోలేమే ఛాన్స్. అండ్ ఒక పాయింట్లో నా మీద నా కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ రాజేష్ గారు నమ్మకం, ఆయన పుష్ చేయడం వల్ల, ఆయనే మోటివేట్ చేయడం వల్ల, ఆయన నమ్మకం నుంచే నేను చేయగలిగిన. మేబీ ఇలా నేను బేబీలు ఉండకపోతుండొచ్చు, ఆయన లేకపోయి ఉంటే. హీ గేవ్ మీ ద సెకండ్ లైఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. బేబీ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే సినిమానా, ఎలాంటి స్టోరీ ఇది అసలు, ఏంటి అసలు? 100% సార్, యూత్కి కనెక్ట్ అయ్యే స్టోరీ. బేబీ ఇస్ ఆల్ అబౌట్ రియాలిటీ, మన లైఫ్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో కానీ అయ్యే సంఘటనలన్నీ బేస్ చేసుకొని చేసిన సినిమా. సో ఓవరాల్ త్రూ అవుట్ ద మూవీ మీరు ప్రతి ఒక్కరికి ఒక కనెక్టింగ్ పాయింట్, ఒక రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తాయి. మీరు చూస్తాను చాలా గ్లామర్గా ఉన్నారు, కానీ ఇది ఫస్ట్ చూస్తే బేబీని చూస్తాను, ఫస్ట్ ఆ లుక్ వచ్చినప్పుడు చాలా ప్యూర్ బ్లాక్, ఇదేంటి అమ్మాయిని ఇంత డీ గ్లామర్గా చూపించారు అసలుకి, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన మీకు రాలేదు అసలుకి? లేదు సార్, నాకేమనిపించింది అంటే మేబీ నేను అప్పుడే ఫుల్ మంచిగా ఉన్నానేమో, ఇంకా ఆ డార్క్ మేకప్లో చాలా నచ్చేసిన నాకు నేను. అండ్ మనకి లైఫ్లో ఛాలెంజ్లు కావాలి కదా సార్, ఇంతవరకు నేను నా జర్నీ మొత్తం నేను ఎట్లున్నానో అట్లా కనిపించిన, బట్ ఒక ప్రాపర్ నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ వచ్చినప్పుడు, యూట్యూబ్ నుంచి నువ్వు సినిమాలకు వస్తున్నప్పుడు డిఫరెన్సియేషన్ తెలవాలి. అది ఇంక ఆపర్చునిటీ అనుకోండి, ఫస్టే డీ గ్లామరైజ్డ్ రోల్ రావడం చాలా తక్కువ మందికి వస్తుంది, అండ్ అంత మంచి ఆపర్చునిటీ, అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకడం ఇట్స్ వెరీ రేర్. అది వచ్చింది సార్, నాకు తర్వాత ఏముంటుందో అది ఇంకా బ్రెయిన్లోకి రాదు, అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు, అంత బ్యూటిఫుల్ ఉన్నప్పుడు. సాంగ్స్ మాత్రం హార్ట్ టచింగ్ అయిపోయాయి, బీభత్సంగా అయిపోయాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకుంటున్న టైంలో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది అసలుకి, ప్రతి క్యారెక్టర్ ముగ్గురి కూడా ఎవరి వారికే ఉన్నాయి. సో ఈ సినిమాలో మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా, డబ్బింగ్ మీ పాత్రకి ఎవరైనా చెప్పారా ఆ క్యారెక్టర్కి? ఎందుకంటే ఎమోషనల్గా ఉంటుంది, ఫన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఆ డబ్బింగ్ ఆ వేరియేషన్స్ చూపించాలి కాబట్టి దాన్ని ఎలా క్యారీ చేసుకున్నారు? సో ఫస్ట్ మీరు మ్యూజిక్ గురించి క్వశ్చన్ అడిగారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారు, హిజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ టు బేబీ. మేము అసలు ఫుల్ లక్కీ, ఇంత మంచి మ్యూజిక్, ప్రతి సాంగ్కి ఒక డిఫరెంట్ జోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ రెండు ప్రేమ మేఘాలు అనుకోండి, అదొక పాజిటివ్ వైబ్, అదొక ప్లెజెంట్ ఫీలింగ్, ఆ జోన్లోకి వెళ్ళిపోతాం. అంటే బేబీలో ఉన్న సాంగ్స్ అన్నిటికీ వింటుంటే మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు, అంటే నేను వెళ్ళిపోయిన లోకంలో, ఐ బిలీవ్ జనాలు కూడా అదే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సో వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ టు దిస్ బేబీ సినిమా. ఇంకొకటి డబ్బింగ్, హా సార్ డబ్బింగ్ నేనే చెప్పిన, ఈ తర్వాత ఏమన్నా అంటే ఇందులో ఆ క్యారెక్టర్స్ ఏంటంటే మారిపోతుంటుంటుంది మీ పాత్ర, అంటే ఆ పాత్రకు తగ్గ పరకాయ ప్రవేశం చేయాలి, ఆ డబ్బింగ్ కూడా మస్ట్ ఉండాలి అది. సో అది ఎలా చేశారు అసలు? అసలు నాకు డబ్బింగే ఫుల్ కష్టమైంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే చేసినామంటే, అఫ్కోర్స్ సార్, సినిమా ఇంత మంచిగా వచ్చిన తర్వాత, షూట్ అంత మంచిగా అయిన తర్వాత, విజువల్స్ అంత మంచిగా పడిన తర్వాత,
లోపల నుంచి వచ్చేస్తుంది కదా సార్, ఇంకా అది ఈడ కూడా నువ్వు ఫుల్ స్టిచ్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆడికి రీచ్ అవ్వగలుగుతావు. ఆ స్కోప్ లోపల నుంచి వచ్చింది, ఇంకా చెయ్యాలి అన్న దాంట్లో చేసేసిన. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే క్యారెక్టర్ మీద అవుతుంది అనేది నాకైతే ఒక నమ్మకం ఉంది. దాంతోపాటు ఇండస్ట్రీలో కూడా మీకు ఒక సపరేట్గా ఒక గుర్తింపు అయితే కంపల్సరీగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే స్టార్ హీరోలు కూడా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర అలా ఒక హీరోయిన్ కనుక సక్సెస్ అయిందంటే ఎంకరేజ్ చేస్తారు. సో మీకు ఏ హీరోతో చేయాలనిపిస్తుంది ఏంటి అసలుకి? అట్లా ఏం పెట్టుకోలేదు సార్ హీరో అదే ఇది, బట్ అదే నమ్మకంతో ఉన్నాను సార్. అంటే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతవరకు చేసింది అనేది జనాలు థియేటర్స్కి వచ్చి ఒకసారి చూస్తే వాళ్ళ రెస్పాన్స్ నుంచి మేము నేర్చుకోవాల్సింది నేర్చుకొని, లేదా మా కెరియర్ స్టార్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే అలా వైకుంఠపురంలో మీరు అల్లు అర్జున్ గారికి సిస్టర్గా చేశారు, మన్నీ గారికి, రేపొద్దున ఒక మంచి స్టార్ హీరోయిన్ అవుతారు, మళ్ళీ అల్లు అర్జున్ గారితో చేయాలనుకోండి, హీరోయిన్గా అవకాశం వస్తే చేస్తారా? అయ్యో ఎందుకు చేయమండి, బట్ అక్కడ నుంచి ఛాన్స్ వస్తే కళ్ళ కద్దుకొని చేస్తాను నేను. అసలు అట్లనే సార్, అసలు పెద్ద ఆపర్చునిటీ సార్, సెకండ్ లైఫ్ ఇది నాకు. అల్లు అర్జున్ గారి నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు అసలుకి? ఆ సెట్స్ అప్పుడు ఎలా ఉండేది? అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ మీకు. అవును. నేను ఇంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పటి నుంచి అయినా నేను చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో నాకు గుర్తింపు కొంచెం వచ్చింది అని అంటే అది అలా వైకుంఠపురం సిస్టర్ క్యారెక్టర్ నుంచి. దట్ వాజ్ రియలీ గుడ్. నా లైఫ్లో ఫస్ట్ పెద్ద సినిమా జరిగింది అదే. సో సెట్ అంతా కొత్త కొత్త ఉంటుంది, జనాలు అండ్ ఆల్, బట్ దే వర్ వెరీ నైస్. చాలా నాకు ఒక సీన్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇది అది కొంచెం చేయలేకపోయాను అనమాట. భయం అది త్రివిక్రమ్ గారు అనుకున్నట్టు రాలేకుండా అంటే కొంచెం కష్టమైంది ఎక్కువ టేక్స్ పెట్టి. సో నాకు ఆ భయం అయితే ఉండే, అరే పిల్ల ఎక్కువ టేక్స్ తీసుకుంటుంది, ఎవరైనా తిడతారా, అల్లు అర్జున్ గారు తిడతారేమో, డైరెక్టర్ గారు తిడతారేమో. అప్పుడు దిసైడ్ చిల్లుగొట్టు, నువ్వు చెయ్యి, ఎన్ని టేక్స్ అయినా పర్లేదు నువ్వు చెయ్యి అని చెప్పి మోటివేట్ చేసినారు. వైష్ణవి ఇప్పుడు హీరోయిన్ అవటం అంటే ఇంట్లో ఎలా అనిపించింది, అమ్మా నాన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఏంటి? అసలు వాళ్ళు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినారు, మస్తు హ్యాపీ ఉన్నారు, చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఉన్నారు. అంత ఫ్యామిలీ నుంచి బయట నుంచి మా మమ్మీని అడుగుతున్నాం, మమ్మీ ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు ఏంది అని అంటే షీ స్టార్టెడ్ క్రైయింగ్ ఇమీడియట్లీ. మామూలు జరా ఎమోషనల్ ఉంటారనమాట, అంటే వాళ్ళు నన్ను చూసినారు కదా దగ్గరుండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నా, అసలు నా లైఫ్ ఏంది, అదంతా వాళ్ళకి ఫ్లాష్ అయిపోయి ఉంటుంది అదంతా. బట్ దే ఆర్ లవింగ్ ఇట్, మూవీ కోసం ఎక్స్ట్రీమ్గా వెయిట్ చేస్తున్నారు నన్ను పెద్ద స్క్రీన్లో చూడడం కోసం. ఓ చాలా హోల్ హార్టెడ్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సాంగ్స్ అయితే ఇంకా పిచ్చి, ఎవరింట్లోనైనా పొద్దున్న లేవగానే సుప్రభాతాలు, వెంకటేశ్వర స్వామి పాటలు ఏవో వినిపిస్తాయి, మా ఇంట్లో బేబీ పాటలు వినిపిస్తాయి, పొద్దున్న లేవగానే అదే పెడతారు మా వాళ్ళు. అంటే అంత దే ఆర్ లవింగ్ ఇట్, ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళకి, వాళ్ళ నుంచి వచ్చిన ఇష్టం కానీ అవన్నీ. ఇటీవల మీరు ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుంది కదా, ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు, బోనాలు తర్వాత ఇట్లా అన్నీ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు. ఇటీవల అంటే మన ఇంటర్వ్యూలో చిన్న ఒకటి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది, అది సురేష్ కొండేరి గారు ఇంటర్వ్యూ చేస్తే అది చెప్పుకోకూడదా? అసలు ఏం జరిగింది అక్కడ ఇంటర్వ్యూలో, ఏంటది అంటే ఫన్ అది, అది ఏం జరిగింది అసలు? ఏంటి ఏం జరగలేదు సార్, అది టీజర్ మీరు చూసుంటే నేను ఆనంద్ ఇలా తలలో అనుకొని డైలాగ్ చెప్తాం, ఆయన ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టు ముద్దు పెట్టుకుంటా అంటే చెప్పు తెగుద్దంట. ఆ రైమింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్యూట్ కెమిస్ట్రీ అది, అంటే ఈ పిల్ల సిగ్గుపడుతుంది చెప్పు తెగుద్దంట అని చెప్తుంది టీజర్లో. సో ఆ డైలాగ్ ఆ రోజు ఇంటర్వ్యూలో తీసుకొచ్చారు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనేది, కొంత టైం తీసుకొని సెలెక్టెడ్గా చేసుకుంటారా ఏంటి ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా నేనేం పెట్టుకోలేదు సార్ బ్రెయిన్లో. నేను మొత్తం ఫుల్లెస్ట్ బేబీలో పెట్టి చేస్తున్నా, నాకు రిలీజ్ వరకు వెయిట్ చేయాలని ఉంది. అసలు నేను ఎంతవరకు చేసినా, ఏం చేసినా, ఈ పిల్ల ఏం చేయగలిగింది అని జనాలకు ఫస్ట్ తెలిస్తే దాన్ని బట్టి నాకు ఎట్లాంటి క్యారెక్టర్స్ వస్తే నేను దాంట్లో చూసుకొని చేసుకుంటాను.
హీరోయిన్ అవ్వటం ఒక ఎత్తు అయితే సక్సెస్ అవ్వటం ఒక ఎత్తు. ఆ సక్సెస్ని నిలుపుకోవటం ఒక ఎత్తు. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి, అన్ని రకాలు చేయాలి. డ్యాన్స్ కానీ, ప్రతి డైలాగ్ వర్షన్ కానీ, సబ్జెక్ట్ ఎంచుకోవడంలో కానీ, ప్రతిదీ కూడా. సో దీనిపైన ఎట్లా మీరు చూసుకుంటున్నారు, ఏంటి డ్యాన్స్ పరంగా కానీ మిగతా అన్ని రకాలు కానీ? సార్ ప్రతి దాంట్లో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తున్నాయి కదా సార్, అసలు నాకు ఇంటర్వ్యూస్ ఏంది, ప్రమోషన్స్ ఏంది, అవన్నీ ఏం తెలియదు. ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నా, నేర్చుకుంటున్నా. ఇప్పటివరకు కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన జర్నీలో నేర్చుకొని ఉంటాం. సో ఐమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకొని 100% మంచిగానే చేస్తా, మంచిగా రావడానికే ఎఫర్ట్స్ పెడతా సార్. హీరోయిన్గానే చేస్తుంటారా, లేకపోతే ఇప్పుడు అలా వైకుంఠపురం లాంటి ఆ సినిమాలు పెద్ద స్టార్స్ కానీ వచ్చినప్పుడు ఏదైనా మంచి రోల్ ఉన్నప్పుడు దాన్ని కూడా చూసేసుకుంటారా ఇట్లా? 100% అంటే నేను ఎండ్ ఆఫ్ ద డే చూసేది సార్ పర్ఫార్మెన్స్ స్కోప్. నాకు ఎక్కడ ఫుల్ పర్ఫామ్ చేసుకునే స్కోప్ కనిపించింది, నా పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉంది అనిపించింది అంటే నేను ఏ క్యారెక్టర్ నేను చేస్తా క్యారెక్టర్స్, అది ఏం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా ప్రమోషన్ భాగంగా మీరు విజయ్ దేవరకొండ గారు కూడా కలిసి ఉన్నారనుకుంటా కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ని కలిసాను. కలిసాను. ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే ఆనంద్ వాళ్ళ ఫాదర్ మదర్ ఎట్లా ఉండేది విజయ్ దేవరకొండ కానీ? వాళ్ళు స్వీటెస్ట్ అండి, ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత డౌన్ టు ఎర్త్. చెప్పిన కదా నాకు ఇదంతా కొత్త, కానీ కలిసేటప్పుడు ఆఫ్ కోర్స్ భయం ఉంటుంది ఎవరినైనా కలిసి. అస్సలు చాలా మంచి రిసీవ్ చేసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ అంకుల్ నాకు ఆనంద్కి చెప్పారంట, చాలా మంచి పర్ఫామ్ చేసినావు, కళ్ళతో యాక్ట్ చేస్తున్నావు, విచ్ ఇస్ వెరీ రేర్ క్వాలిటీ అది ఇది అని. సో దే లవ్ మై పర్ఫార్మెన్స్. ఇప్పుడు కెమెరా ఫియర్ పోయిందా మీకు, ఎలా అనిపిస్తుంది సినిమా షో అంటే ఆ కెమెరా ముందు పోయినప్పుడు డైలాగ్స్ చెప్పడం కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు కానీ ఎలా ఉంది అసలు? డేవన్ ఫుల్ ప్యాక్ అయింది, కానీ ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాం. అంటే భయం అవుతుందని చెప్పేసి వదిలేలేం కదా, ఇక ఫస్ట్ స్టెప్ ముందుకు పోయి నేర్చుకోవడం. ఇంకా నేను నేర్చుకుంటున్నా సార్, ఇంకా అలవాటు ఏం పడలేదు, మొత్తం కొత్త కొత్త ఉందంతా. ఫైనల్ క్వశ్చన్, మీకు ఇందులో బాగా ఇష్టమైన పాట, మీకు బాగా వచ్చిన పాట ఏది, అది ఒక్కసారి కొద్దిగా హమ్ చేయాలి సార్. నాకు అన్ని పాటలు ఇష్టం బేబీ నుంచి, కానీ మోస్ట్ ఫేవరెట్ ఓ రెండు ప్రేమ మేఘాలు. ఇలా సార్, ఉరికిపోతారేమో చూడు మీ వాళ్ళందరూ. కంటీరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక. మీలో మంచి సింగర్ కూడా ఉన్నారు. ఏమో బాత్రూమ్ సింగర్ అండి. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఓకే. ఇది July 14th రాబోతున్నటువంటి బేబీ సినిమాకి సంబంధించి మొత్తం కూడా వైష్ణవి చెప్తున్నటువంటి మాటలు. తనకు మంచి క్యారెక్టర్ ఏది ఉన్నా కూడా చేస్తాను, హీరోయిన్గా కాకుండా కూడా చెప్తుంది. మొత్తానికైతే July 14th రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ రాజుతో వెంకట్, 10TV.